గత ఒలింపిక్స్లో సిల్వర్, ఈ ఒలింపిక్స్లో బ్రాంజ్. మనం పివి సింధు గురించి మాట్లాడుతున్నాం, తను మనతో ఉంది. సింధు, కాంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తోంది? చిన్నప్పుడు చాలా ఫస్ట్ ర్యాకెట్ నుంచి, ఫస్ట్ మెడల్ నుంచి, ఒలింపిక్ ఆశ నుంచి ఎక్కడ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఓబ్వియస్లీ ఎవ్రీబడీస్ ఎయిమ్ అండ్ డ్రీమ్ ఒలింపిక్స్లో మెడల్ తెచ్చుకోవాలని. సో అలాంటిది ఐ హవ్ డన్ ఇట్ అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒక లాస్ట్ లాక్డౌన్ టైంలో మనం చూసాము చాలామంది ఇంట్లోకే పరిమితం అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు పుషప్ చేసుకొని ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ గెయిన్ చేయడానికి ట్రై చేశారు? ఎట్లా ట్రైనింగ్ మీరు పెట్టారు? తప్పకుండా అంటే ఈ లాక్డౌన్లో చాలామంది ప్రాక్టీస్కి వెళ్ళలేకపోయారు, లేకపోతే స్పోర్ట్స్ అనేది ఆగిపోయింది. సో నేను ఇంట్లో చేసుకునేదాన్ని, ఎందుకంటే ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అండ్ ఆల్సో మాకు ఒలింపిక్స్ ఉండింది కాబట్టి ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు స్టే ఫిట్ అండ్ కీప్ ట్రైనింగ్స్. అలానే నేను మా ఫాదర్ నన్ను గైడ్ చేసేవారు అండ్ ఆల్సో మా ట్రైనర్ స్కెడ్యూల్ ఇచ్చేవారు. సో వన్ స్పోర్ట్ హెస్ స్టార్టెడ్ అంటే మేము స్టార్ట్ చేసాము ఆడటము. బట్ ఆల్సో మేము ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్, ఎందుకంటే నేను గచ్చిబౌలి స్టేడియంలో ఆడతానని పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా గ్రాంట్ చేశారు. సో ఎందుకంటే ఆ స్టేడియం ఆల్మోస్ట్ టోక్యో ఒలింపిక్ స్టేడియం అంతా, యూనో, ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానివ్వండి, లేకపోతే ఆ షటిల్ కంట్రోల్, ఆ షటిల్ కండిషన్స్, డ్రిఫ్ట్ కానీ, ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. సో అది ఐ విల్ టు గెట్ యూస్ టు ఇట్ నేను ఆ పర్మిషన్ అడగడం జరిగింది అండ్ ఇమీడియట్లీ గ్రాంటెడ్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ అథారిటీస్ అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు, అంటే ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా లేకపోతే అడిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఓకే అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇలాంటి సపోర్ట్ ఐఎమ్ షూర్ విల్ డెఫినెట్లీ, యూనో, ఇలాంటి సపోర్ట్ ఉంటే యంగ్స్టర్స్ ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా డెఫినెట్గా పైకి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ మీ పేరెంట్స్ చాలా ఉంది అన్నారు. సెమీస్లో మీరు ఓటమి చదివి చూసినప్పుడు అప్పుడు మీ ఫాదర్ మీతో మాట్లాడి ఎంకరేజ్ చేశారు, ఏం ఎంకరేజింగ్ వర్డ్స్ ఉన్నాయి దట్ యు కేమ్ బ్యాక్? అంటే ఓడిపోయినప్పుడు కొంచెం బాధగా ఉండిందండి, బట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ యునో ఇంకొక ఛాన్స్ ఉంది, మనం ఇంకా, యూనో, వీ క్యాన్ గెట్ దట్ మెడల్ అన్నది చెప్పడం జరిగింది. మా పేరెంట్స్ కానివ్వండి, మా కోచ్ కానివ్వండి, అంటే చాలా మిక్స్డ్ ఇమోషన్స్ ఉండినాయి, బట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు దీనికోసమే కష్టపడ్డాము అండ్ ఆల్సో పోడియం ఫినిష్ ఈజ్ అ పోడియం ఫినిష్ అంటే. సో అన్నీ పక్కన పెట్టి ఐ జస్ట్ వెంట్ ఆన్ టు ద కోర్ట్. ఐ వాజ్ లైక్ ఎస్, ఐ నీడ్ టు గివ్ మై బెస్ట్ అనే వెళ్ళాను. అలాగే నేను ఐ గేవ్ మై 100% అండ్ కేమ్ బ్యాక్. రెండు మెడల్స్ మీ ఖాతాలో ఉన్నాయి, అక్టోబర్లోకి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు, అంత లోపల మీరు స్పెండ్ చేయ టైం ఎలా ఉండబోతుంది? ఏమి అమ్మ రుచులు, అమ్మ చేసిన వంట రుచులు ఏమన్నా ఇంకా ఉన్నాయా? సో తప్పకుండా అండి, అంటే ఇవాళే రీచ్ అయ్యాము. సో తప్పకుండా రేపు అమ్మ చేసేవి తింటాను, ఎందుకంటే యా ఫ్యామిలీ మెంబర్స్ టైం స్పెండ్ చేస్తాను. అండ్ కొన్ని రోజులు అయిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక మీరు చెప్పినట్టుగా ఎస్, అక్టోబర్లో కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడేందుకు. సింధు చెప్పినట్టుగా ఈ అక్టోబర్ వరకు తనకు కావాల్సినంత కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ర్యాకెట్తో మళ్ళీ దూసుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తాను.